తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరామ్ను చేయటం ద్వారానే విశ్వవిద్యాలయాలు ప్రగతి పదంలో ముందుకు సాగుతాయని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ జి హరగోపాల్, టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఏకకంఠంతో పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరామ్కు సన్మాన సభ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రభుత్వానికి కోరారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని నెరవేర్చే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ హామీ ఇచ్చారు. అధ్యాపకుల యొక్క సమస్యలకు ఒక పరిష్కారం వెతుకోవాల్సిన అవసరం ఉంది. అది నైతికంగా సమర్థనీయం కాదు. ఎందుకంటే ఒకే కాలేజీలో ఇద్దరు లెక్చరర్లు ఒకరికి ఒక జీతం ఇంకొకరికి ఇంకో జీతం ఇవ్వటం అది చట్టపరంగా రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు విఘాతం కలిగిస్తుందని సుప్రీంకోర్టు చెప్పి అట్లాంటి అసమానతలను తొలగించాలి, సమాన పరికి సమాన వేతనం ఇవ్వాలని కూడా అన్నది. అదేవిధంగా మనకు యూజీసీ కూడా తక్కువ జీతాలు ఇచ్చి పనిచేయించుకోవటం సమర్థనీయం కాదు. వాళ్ళకు కూడా మిగతా అధ్యాపకులకు ఇచ్చిన విధంగానే బేసిక్ పే, తర్వాత మిగతా ఎలిమెంట్స్లు ఇవ్వాలని కూడా వారు కూడా ఆదేశాలను జారీ చేసింది. అయినప్పటికీ కూడా మరి గతంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది కాబట్టి రాజకీయాలు అనేవి విలువల పునరుద్ధరణకు దారితీయాలి. అది చాలా ప్రధానంగా అందరి నుంచి వచ్చినటువంటి సూచన. పూర్వంలో మనకు కర్పూరి ఠాకూర్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియ, మన రాష్ట్రంలో గుమ్మడి నర్సయ్య కానీ, లేకపోతే ఇప్పటికీ ఉన్న పనిచేస్తున్నటువంటి చాలామంది, గతంలో బంగారయ్య గారు కానీ, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి శాసనసభలో పనిచేసిన వాళ్ళు.